ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సిబ్బంది లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ధర్నా నిర్వహించి పాఠశాల ముందు ఆందోళన చేపట్టిన ఘటన రామహింపేట మండలంలో చోటు చేసుకుంది. రామహింపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 72 మంది విద్యార్థులు ఉండగా ఉపాధ్యాయులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 75 మంది విద్యార్థులు కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ఉపాధ్యాయుల కొరత ఉందని జిల్లా విద్యాధికారి దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించిన డిప్యూటేషన్ మీద ఒకరిని ఇక్కడ నియమించారు. ఆ తర్వాత డిప్యూటేషన్ పై మరో ఉపాధ్యాయుని పక్క గ్రామానికి పంపించడం జరిగిందని తెలిపారు. దీంతో తమ పిల్లలు చదువులకు దూరమవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ పిల్లల విద్యాభ్యాసం సక్రమంగా జరిగేలా చూడాలని వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని వారు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల్ లక్ష్మాపూర్ గ్రామం ప్రాథమిక పాఠశాలలో ఈ నెలలో మాకు 11వ తారీఖు నాడు ఒక టీచర్ను స్ట్రెంత్కు తగ్గట్టుగా నియమించడం జరిగింది. డిఓ గారు నియమించి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్ను పక్క ఊరుకు పంపించారు. మాకు ఇక్కడ స్ట్రెంత్ లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక సమస్యలకు గురవుతారు. మళ్ళీ ఇంకొకటి విద్యాశాఖ నుంచి ఈ ట్రైనింగ్ సిస్టమ్, ఈ 3 రోజుల ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఇక్కడ టీచర్లు ఎవరు పాఠశాలలో ఉండకపోవడం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. ఇట్లాంటి పద్ధతిని ఆ వేసవి కాలంలో పెట్టుకుంటే విద్యాశాఖ బాగుంటుంది. మాకు ఇక్కడ విద్యార్థులకు సరిపోను టీచర్లను డిఓ గారు ఎప్పటినే మాకు నియమించవలసిందిగా ఈ గ్రామ పరిపాలనా రంగం నుంచి కానీ యువకులము ఉన్నటువంటి విద్యావంతులం అందరం కోరుకుంటున్నాం. 70 మంది పిల్లలు ఉన్నారు, 75 మంది పిల్లలు ఉన్నారు, అందులో 2 సార్లు ఉన్నారు, అందుకనే ఒకసారి కావాలని. ఇద్దరే ఉన్నారు, ఫుడ్ గురించి మరి ఫుడ్ వేస్తేనే చేపిస్తాను.